మీద మనకు అతి ప్రాముఖ్యంగా కావాల్సింది డబ్బు, మనీ. వితౌట్ మనీ నీకు భోజనం దొరకదు, వితౌట్ మనీ నీకు బట్టలు ఉండవు, వితౌట్ మనీ నీకు ఇల్లు ఉండదు, వితౌట్ మనీ నీకు ఏ సౌకర్యాలు ఉండవు. బైబిల్ చెప్పిన సత్యం ఏమిటంటే జ్ఞానం గలవాళ్ళు ఖచ్చితంగా భూమి మీద ఐశ్వర్యవంతులు అవుతారు. భూమి మీద డబ్బు మనకు చాలా అవసరం. ఇఫ్ యు ఆర్ వైజ్, మీరు జ్ఞానవంతులైతే మీ చేతిలో సఫిషియంట్ మనీ మీ దగ్గర ఉండాలి. డబ్బు మీద మనసు పెట్టుకోవద్దు, డబ్బుతో మనకు పని లేదు, డబ్బు అనవసరం అని చెప్పకూడదు. నేను చెప్పను, ఎందుకో తెలుసా? ఆ డబ్బుతోనే ఈ భూమి మీద జీవితం మంది నడుస్తుంది. పరలోకం వెళ్ళినది మనకు అవసరం లేదు. ఈ భూమి మీద ఉండగా నీకు అది ఖచ్చితంగా కావాలి. దేవుడు నిన్ను దీవిస్తున్నాడు అంటే ఆయన దీవించేది ఎందులో దీవిస్తాడంటే అందులో నిన్ను దీవిస్తాడు. నీకు ఇచ్చేటప్పుడు దాన్నే నీకు ఇస్తాడు. కాబట్టి అవసరానికి నీ చేతుల్లో లేనివాడవుగా, ఇబ్బందులు పడుతున్న వాడవుగా, నీ పిల్లల్ని పోషించలేనివాడవుగా, వాళ్ళ చదువులు చదివించలేనివాడవుగా, వాళ్ళకి సరైన భోజనం పెట్టలేని వాడవుగా, మంచి ఇంట్లో వాళ్ళని ఉంచలేని వాడవుగా, నిజమైన సౌకర్యాలు ఇవ్వలేని వాడవుగా నువ్వు ఉండకూడదు, ఉంటున్నావంటే అర్థం ఏమిటంటే యు ఆర్ నాట్ వైజ్. ఈ భూమి మీద అతి ప్రాముఖ్యంగా మనకు కావాల్సింది వీ నీడ్ మనీ. ఆ డబ్బు నీ జీవితంలో నేను ఉంచేది ఏంటో తెలుసా? నీ వివేకం, నీ జ్ఞానం యొక్క ప్రతిఫలమే. ఇఫ్ యు ఆర్ వైజ్, దినములు చెడ్డవి గనుక ఈ చెడ్డ దినాల్లో నువ్వు బ్రతకాలి అని అంటే ఖచ్చితంగా నీకు ఇవ్వబడినటువంటి స్థాయిలో, నీకు ఇవ్వబడినటువంటి సమర్థతలో, రీసోర్స్లో కొంత ధనాన్ని నువ్వు సంపాదించి పెట్టుకో. అయితే దానికోసం బ్రతకటానికి కోసం కాదు, లేకపోతే అది లేకపోతే నువ్వు బ్రతకమని కాదు, దాని మీద వ్యామోహంతో కాదు, దాని కొరకే కాదు, నీ అవసరం కోసం. సోలమన్ ప్రార్థన చేశాడు, ఒకవేళ ఎక్కువిస్తే యహోవా ఎవడు అంటానేమో పొగరెక్కి, ఒకవేళ తక్కువిస్తే అడుక్కు తిని నీ నామానికి అవమానం తెస్తానేమో. కాబట్టి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి వస్త్రం నాకు తక్కువ చేయొద్దు. ఎస్, ఇవి మినిమం రిక్వైర్మెంట్స్. ఇఫ్ యు ఆర్ వైజ్, నువ్వు జ్ఞానం గలవాడవైతే, నువ్వు తెలివిగలవాడవైతే, తెలివిగల నిర్ణయాలు నువ్వు తీసుకుంటే ఎలాంటి చెడ్డ దినాల్లో, ఎలాంటి దినాలైనా, ఎలాంటి అపాయకరమైన కాలాలైనా నువ్వు బ్రతకటానికి ఒక ఉద్యోగం, ఉండటానికి ఒక ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రం, ఎవరి మీద ఆధారపడని జీవితం నిన్ను నీకు నువ్వు సిద్ధం చేసుకోవాలి. దట్ ఈస్ విజ్డమ్. జోసఫ్ ఫారో ముందు నిలబడినప్పుడు కలభావం చెప్పమన్నాడు. కలభావం చెప్పిన తర్వాత అక్కడితో ఆకుండా సలహా కూడా ఇచ్చాడు. అయ్యా, నేను ఒక సలహా ఇస్తా, ఈ సలహాని మీరు ఇంప్లిమెంట్ చేస్తే మీ దేశం సకల దేశ ద్రవ్యాలు మీ దేశంలో ఉంటాయి. నేనిచ్చే సలహా మీరు కానీ వింటే, నేనిచ్చే జ్ఞానాన్ని కానీ మీరు ఇంప్లిమెంట్ చేస్తే మీ డబ్బు కాదు, ప్రపంచ దేశంలో ఉన్న డబ్బంతా మీ దగ్గర ఉంటుంది సార్ అన్నాడు. ఏంటది చెప్పాడు రాజు అన్నాడు. రాజు తెలివిగలడు, ఇంతటి జ్ఞానం ఎవరికి నా వాళ్ళ దగ్గర లేదు. మాకు మా దేశపు డబ్బుని కూర్చుకోవడం, సమకూర్చుకోవడం, సమాధులు కట్టించుకోవడం, ఆడు చచ్చిపోయేటప్పుడు మొత్తాన్ని అందుట్లో పెట్టడమే మాకు తెలుసు, కానీ ఇతర దేశాల డబ్బు కూడా సంపాదించి ఐశ్వర్యవంతులయ్యే అంత జ్ఞానం మాకు లేదయ్యా. సరే, ఆ జ్ఞానం నీకే ఉంది, నీకే ఆ పోస్ట్ ఇస్తున్నాను, చెయ్యి అన్నాడు. చేశాడా? చేసి నిరూపించాడు. ఎలా సంపాదించాడు? ఎలా వచ్చింది సంపాదన? సంపాదన ఊరికే రాదు, సంపాదన ఊరికే జరగదు. సంపాదన రాత్రి కూర్చొని ఉదయానికి వచ్చేస్తుంది అంటే రాదు. ఇట్ నీడ్స్ యువర్
wise efforts. నీ జ్ఞానయుక్తమైనటువంటి ఎఫర్ట్స్ నీ సంపాదనకి అవసరం. తెలివి కలిగిన నీ కార్యాలు నీ సంపాదనకి మూలం. ధైర్యకరమైన కొన్ని నిర్ణయాలు నీ సంపాదనకి మూలం. ప్రైజ్ ది లార్డ్. ఆయన సలహా ఇవ్వడం మాత్రమే కాదు, ఆ సలహాని ఇంప్లిమెంట్ చేశాడు. మొత్తం కరువు వచ్చింది, వీళ్ళు మాత్రం చక్కగా బ్రతుకుతున్నారు. ప్రపంచంలో జనాలు రావడం మొదలుపెట్టారు. ఈ వీళ్ళ నాన్న అన్నలు కూడా వచ్చారు. మొత్తం ప్రపంచ దేశంలో ఉన్న డబ్బంతా వీళ్ళ దగ్గరికి వచ్చింది. ఫరో ఆశ్చర్యపోయాడు, నా ధననిధి ఈ రకంగా నిండుద్దని ఏ రోజు నేను ఊహించలేదు. ఇంత ఐశ్వర్యవంతుడుగా ఈ ఐగుప్తు మారద్దని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఒక్క జ్ఞానవంతుని ఆలోచన, దీవెన ఎలా ఉంటుంది అని డిస్క్రిప్షన్ ఇస్తూ దావీదు రాస్తాడు, సకల దేశ ద్రవ్యాలు నా దగ్గర ఉన్నాయి అన్నాడు. అంటే దైవ చిత్తం, సకల దేశ ద్రవ్యాలు నీ దగ్గర ఉండటం దేవుని చిత్తం అయితే, ఇప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చింది ఏంటి? నీ జ్ఞానయుక్తమైన ఆలోచన. దేవుని చిత్తాన్ని దేవుడు వచ్చి నెరవేర్చడు, పరిశుద్ధాత్మ నీకు ఆలోచన ఇస్తాడు. విత్ దట్ విజ్డమ్ యు షుడ్ వర్క్, విత్ దట్ వర్క్ యు విల్ అచీవ్ ఇట్. ఆ పనితో నువ్వు దాన్ని ఏం చేస్తావు? సాధిస్తావు. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రిస్టియన్ పీపుల్ దరిద్రులుగా ఉండటం దేవుని చిత్తం కాదు. యేసు ప్రభు పేదవాడుగా ఉన్నాడు, మేము పేదల్లాగానే బ్రతుకుతాం, తప్పు. ఆయన దరిద్రుడుగా ఉన్నది నీ దరిద్రాన్ని తీసుకుని నిన్ను నన్ను ఐశ్వర్యవంతుల్ని చేయడానికి. అయితే ఐశ్వర్యంతో తులతూగడానికి, ఐశ్వర్యంతో అహంకారంతో గర్వించడానికి కాదు, ప్రభువు కొరకు ఒక సాక్షిగా బ్రతకడానికి, నీ ఐశ్వర్యంలో లేని వారికి అప్పివ్వడానికి, నీ ఐశ్వర్యంతో ప్రభు బిడ్డలకు సహాయం, అవసరమైనటువంటి అనాథలకు మేలు చేయటం కోసం. దేవునికి స్తోత్రం.